नेल्लूरु जिल्ला आत्मकूरु पट्टणंलो लॉकडाउन कारणंगा पट्टणंलोनी पलु प्रदेशालालो निर्वहिस्तुन्न चिकेन मटन चेपलु कूरगायल दुकानालु अन्नितिनी मार्केट समुदायंलोकि तरलिंचारु। गत रेंडु नेलल नुंचि मार्केट्लो व्यापारुलकु मुनिसिपालिटी कमिषनर अन्नि सदुपायालतो उचितंगा రూములను కేటాయించి ప్రజలందరికీ అనుకూలంగా వ్యాపారాలకు అన్ని వసతులతో ఇక్కడ మార్కెట్ ఏర్పాటు చేశారు। ఈ రెండు నెలల కాలంలో ప్రజలందరూ కూడా కూరగాయలు చికెన్ మటన్ చేపలు ఇవన్నీ కూడా ఒకే చోట దొరుకుతున్నందుకు సంతోషంగా ఉన్నారు। దీనివలన పట్టణంలోని రోడ్ల వెంబడి పారిశుద్ధ్యం మెరుగుపడింది, ట్రాఫిక్ సమస్య తీరిపోయింది, పాదచారులకు ఇబ్బంది లేకుండా ఉంది। కానీ లాక్ డౌన్ ముగిసిన తర్వాత మర్లా వీరిని మార్కెట్ నుంచి గతంలో ఉన్న ప్రదేశాలకు తరలించినట్లు అయితే పరిస్థితి మొదటికే వస్తుందని అలా కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి విధానాన్ని కొనసాగించాలని దీని వలన వ్యాపారులకు అన్ని వసతులతో తక్కువ బాడుకకు మున్సిపాలిటీ రూములు కేటాయిస్తుందని వినియోగదారులకు సౌకర్యవంతంగా అన్ని ఒకే చోట దొరుకుతాయని రూముల ద్వారా వచ్చిన బాడుగ మున్సిపాలిటీ అభివృద్ధికి ఉపయోగపడుతుందని ప్రజలు పలు పార్టీ నాయకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు। గత ప్రభుత్వంలో 2013 లో ఈ షాపింగ్ కాంప్లెక్స్లో కట్టడం మొదలు పెట్టారు। 2016 లో కూడా పూర్తైనా కూడా అది ఎవరికి ఇవ్వకుండా ఉపయోగం లేకుండా పెండింగ్ లో ఉన్నాయి। ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మంత్రి గారు గౌతమ్ రెడ్డి గారు ఈ రూములో ఈ యజమానులు ఎవరైతే కూరగాయల యజమానులు కావండి, చికెన్ అంగళ్ళు కావండి, చేపల అంగళ్ళు కావండి, వీళ్ళందరికీ కూడా 2 నెలలు ఫ్రీగా ఈ రూములన్నీ ఇవ్వడం చాలా సంతోషకర విషయం। అదేవిధంగా టౌన్లో పరిస్థితి ఈరోజు చాలా పారిశుద్ధ్యంగా చాలా మెరుగైంది। ఇంతకుముందు బజార్లు ఎక్కడ పెడితే అక్కడ చికెన్ అంగళ్ళు కూరగాయల అంగళ్ళు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అందరూ ఇబ్బంది పడుతున్నారు, ట్రాఫిక్ ఇబ్బంది, ఒక సమస్య ఎన్నో సమస్యలు ఉన్నాయి। ఆ సమస్యలను అధిగమించి వాళ్ళందరూ ఒక చోటు తెరిచి ప్రతి ఒక్కరూ ఈ కన్జ్యూమర్స్ కానివ్వండి అంగళ్ళు వాళ్ళు కానీ అన్ని ఒక దగ్గర దొరకడం చాలా సంతోషకర విషయం। ఈ యొక్క షాపుల కోసం మున్సిపాలిటీ వారు పర్మనెంట్ బిల్డింగ్ కట్టి చేస్తున్నారు, చాలా కాలంగా ఈ నిరుపయోగం అయి ఉన్నాయి। అక్కడ కరెంట్ ఉంది, వాటర్ ఉంది, అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి। ఈ రోడ్డు సైడ్ పెట్టేదానికంటే కూడా అది ఉపయోగం, అక్కడ వాళ్ళు పెట్టుకుంటే రోడ్డు పొల్యూషన్ అది కాదు వెహికల్స్ యొక్క రోడ్డు ట్రాఫిక్ సమస్య లేకుండా ఉంటుంది, అయినా పెట్టుకుని అనేక రకమైన ఉపయోగాలు కూడా ఉన్నాయి। కాబట్టి వ్యాపారస్తులు కూడా ఒకసారి ఆలోచించుకొని అక్కడే పెట్టుకుంటే మంచిది। అదేవిధంగా బాడుగులు కూడా బయట అనేక రకాలైన బాడుగులు ఇచ్చి సమస్య కంటే కూడా తక్కువ బాడుగులతో అక్కడ ఇచ్చే అవకాశం ఉంది। ఏ రూపేణ చూసుకున్నా కానీ ఆ షాపుల్ని అక్కడ మనం కొనసాగిస్తే మంచిదని అందరి అభిప్రాయము। ఇది అందరికి కూడా మంచి జరగద్ది, వ్యాపారస్తులకు మంచి జరగద్ది, కొనుగోలుదారులకు కూడా మంచి జరగద్ది। కరోనా మహమ్మారి మొదలైన మార్చి 22వ తారీఖు నుంచి మనకి ఆత్మకూరు పట్టణంలో రోడ్డు మార్జిన్లో కూరగాయల మార్కెట్ కానీ ఈ చికెన్ మార్కెట్లు కానీ మొదటి నుంచి కూడా రోడ్డు మార్జిన్లో జరుగుతూ ఉన్నాయి। ఎప్పుడైతే ఈ కరోనా మొదలైందో ఆ రోజు మన గౌరవ మంత్రి వర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారితో మాట్లాడి ఇవన్నీ కూడా ఇట్లా రోడ్డు మార్జిన్లో ఉంటే కరోనా వల్ల విపత్తు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి దానికోసంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్లకి, చికెన్ మార్కెట్లకి, అట్లాగే చేపల మార్కెట్లకి కూడా వ్యాపారస్తుల్ని ఇబ్బంది లేకుండా ఒక గుంపుగా చేరకుండా, దాదాపు కూరగాయల మార్కెట్లు అయితే దాదాపు 90 షాపులు ఉన్నాయి, అక్కడ ఇచ్చిన వ్యాపారస్తులు ఒక 20 నుంచి 25 మంది లోపలిచ్చాము, అట్లాగే 40 కొట్లు చికెన్ కొట్లు ఉంటే 20 మందికే ఇచ్చాము। ఈ విధంగా తక్కువ మంది వ్యాపారస్తులతో ఎక్కువ స్థలంలో వ్యాపారం పెట్టాం, కాబట్టి ఫిజికల్ డిస్టెన్స్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గత 2 నెలల నుంచి కూడా బాగా వ్యాపారం జరుగుతూ ఉంది।